ప్రత్యేక హోదా రావాలంటే జగన్ వల్లే అవుద్ది. ప్రత్యేక హోదా అంటే మోడీ గారు ఇవ్వాలి, అది వాళ్ళని అడగాలండి. జగన్ గారు పైన ఉండి వాళ్ళకి ఇప్పుడు మోడీ గారు ఒత్తిడి చేసే పని లేదు, ఆయనకి ఫుల్ మెజారిటీ ఉంది. అది ప్రత్యేక హోదా ఈ తేల్చి చెప్పాడు కదా, మామూలుగా మన నిర్మలా సీతారామన్ కూడా తేల్చేసింది కదా, మామూలుగా సభాముఖంగానే చెప్పింది కాబట్టి ఈయన వల్ల అవదనుకోండి. తీసుకొస్తే మనగాడే అది రాదులే సార్, అది ఎందుకు వస్తుంది, ఇంపాసిబుల్, 100% రాదు. ప్రత్యేక ఆయన ద్వారా వస్తుంది, ప్రత్యేక హోదా కూడా జగన్ వల్ల అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు. రేయ్ వేస్తాను అంటున్నారు కదా, ప్రతిసారి అడుగుతాను అంటున్నారు కదా, మోడీకి ఏం అడుగుతాడో ఆయన ఏమి ఇస్తాడో చూడాలి కదా. ఆయనకి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చా, ఆయన ఏం చేయలేకపోయాడు. మరి ఈయన చిన్న కుర్రోడు, ఈయన చూస్తున్నాడు, ఆయన 40 సంవత్సరాలు చేసినట్టు ఉండే ఆయన అది వేస్తాను ఇది వేస్తాను అన్నాడు. ఆయన మాటలు నమ్మ ప్రత్యేక హోదా రాబోయినా ఈయన ప్రత్యేక హోదా ఈయన అన్నం చేసుకొని కేంద్రం దగ్గర డబ్బు తెచ్చి దాన్ని పరిపాలన చేస్తాడు అనుకుంటున్నాను. ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నారు కదా జగన్ గారు, సాధిస్తారు ఆయన, ఖచ్చితంగా సాధిస్తారు ఆయన. అది ఆయన పరిపాలన చాలా బాగుంది, వచ్చిన ఒక నెలలోనే మంచి రిజల్ట్ వచ్చింది. ప్రత్యేక హోదా ఇస్తారంటే అది చెప్పలేమండి, ఇది సెంట్రల్ కదా మ్యాగ్జి అయితే ఇవ్వరేమో అని నేను అనుకుంటున్నా. ప్రత్యేక హోదా ఇక అప్పుడే అయిపోయింది, చంద్రబాబు గారు ఉన్న హయాంలోనే ప్రత్యేక హోదా ఇష్యూ అయిపోయినట్టే నాకు తెలిసినంతవరకు. అయితే ప్రత్యేక హోదా కోసం 2-3 సార్లు వెళ్ళాడు కదా ఢిల్లీ, మోదీని కనబడ్డాడు, కోడి దగ్గరికి వెళ్ళాడు, కోడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. మరి అక్కడ సానుకూలం రావాలి కదా, సానుకూలం వస్తే అప్పుడు ప్రత్యేక హోదా ఇది చేస్తాడు. ప్రత్యేక హోదా కష్టం, ప్రత్యేక హోదా అది మన చేతిలో లేదు. అది నిర్మలా సీతారామన్ గారు కూడా రీసెంట్గా చెప్పారు పేపర్లో, ఏమని చెప్పారంటే అంటే ఇచ్చే ఉద్దేశంతో లేవు అని చెప్పి చెప్పారు, పరిశీలనలో కూడా లేదు అని చెప్పారు. అది మరి అంతవరకు ఏంటో మరి అది ప్రత్యేక హోదా అనేది తేడండి, అది ఎవరి వల్ల కాదు. ఒక రాష్ట్రం ఇస్తే చాలా రాష్ట్రాలు ఉన్నాయి అడిగాయి ప్రత్యేక హోదా ఎలా వస్తుంది అనుకుంటున్నారు. ఆ రోజు జగన్ గారు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పోరాడారు, చంద్రబాబు నాయుడు పోరాడాడు, ఏది రాలేదుగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన తప్పేంటి, ఏం చేయలే, తప్పు చేయకుండానే తప్పు చేశారని చెప్పి రాజధాని భూములు తీసుకున్నారని చెప్పి అని అంటున్నారు. మనం ఒక ఇల్లు కట్టడానికే మనకి 1 సంవత్సరం అట్ట పడుతుంది, ఒక రాజధాని కట్టాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.